తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ రెండు ఎన్నికల్లో గెలిచింది సిర్పూర్ పేపర్ మిల్ పేరు రెండు ఎన్నికల్లో గెలిచింది గెలిచిన తర్వాత మీరందరూ కష్టపడ్డ ఫలితంగా మీరందరూ పోరాటం చేసిన ఫలితంగా ఇయర్ పేపర్ మిల్ను ప్రారంభించినా పేపర్ మిల్ను ప్రారంభించినా ఏమైందంటే ఇక్కడ ఒక న్యాయం జరగలేదు 80% ఇలా బయట వాళ్ళని తీసుకొచ్చి 80% ఇలా బయట వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు పాత వాళ్ళకు ఉద్యోగాలే లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇలా దేనికోసం పేపర్ మిల్ ప్రారంభించినామో ఒక్కసారి మీరందరూ ఆలోచన అవసరం ఉంది కోనప్ప ఏమప్పనే కోనప్ప కోనప్ప ముఖ్యమంత్రి ఇదే బహిరంగ సభ ఇక్కడ పెట్టిన బహిరంగ సభ ఇక్కడ పెట్టినా కోనప్ప కాటప్ప ఈయప్ప ఆప్ప పెద్దప్ప అంతేనా సిద్ధప్ప నెక్స్ట్ చెప్తున్న బిడ్డ కోనప్ప కేసీఆర్ అప్ప చూడిగా నెక్స్ట్ ఎన్నికల్లో నీ కోనప్ప కానప్ప కాటప్ప అందరు కూడా ఈ సిర్పూర్ కాగిన ప్రజలు గోప గో గోప కోనప్ప అని చెప్పి తప్పకుండా అమ్మా నర్రి గారా రెండు బర్రెలతో నచ్చినాడు 200 కోట్లు సంపాదించిన ఈ బర్రెల గీతమైనది నాకు అర్థం కాదు అరే రెండు బర్రెలు ఉంటేనే కోటీశ్వరుడు నాకు రెండు బర్రెలు కావాలన్నా ఆ బర్రెలే ఉన్నది 200 కోట్లు గుండెల కింద దున్నపోతా సంపాదించుకోగలిగా సంపాదించలేదా అప్పుడేమో ఆయన విజయవాడ వచ్చిన ఆంధ్ర రోడ్డు ఇక కేసీఆర్ సార్ బహిరంగ సభ దిక్కాడు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎవరితో కావాలి ఇది మరి కేసీఆర్ సారు అందుకే ఎన్నికలప్పుడు మాత్రం ఇప్పుడే కాదన్న ఎన్నికలప్పుడు మీరు జాగ్రత్త ఉండాలి ఎన్నికలప్పుడు ఇదే ఉత్సాహంతో ఉండాలి మన దుబాకలో ఏమైంది ఒక్కొక్క తమ్ముడు ఒక్కొక్క అన్న పోయి గల్లీ గల్లీలో గ్రామ గ్రామానికి బీజేపీ అన్న పువ్వు 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 అంటే దుబ్బాక ప్రజలు భూమిని గుర్తులు గుర్తితే కేసీఆర్ గుండె గురువు అనేది మన పవన్కే పెరిగింది జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ గారు ఆ ఎంఏ పార్టీ పక్క చూసుకున్నాడు వీళ్ళు స్టీలింగ్ అంటే వాంచేత ఉంటుంది వాళ్ళు స్టీలింగ్ దింపుతున్నాడు అప్పుడప్పుడు సరం బ్రేక్ అయితే కేసీఆర్ చెలగింది భయపడతారు ఎన్నికల ముందు కారు సారు 16 తెలిసే అందరికి కారు పంచర్ అయిపోయింది షెడ్యూల్ అయింది టైర్ పంచర్ అయిపోయింది సారు బేజారైపోయింది 16 అడ్రస్ లేకున్నది ఎలా కేసీఆర్ సార్ పరిస్థితి కదా తెలంగాణలో కారు బేజారైపోయింది కేసీఆర్ సార్ లేదు ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకమైన వాళ్ళే ఈ గడిలో పాలన బొత్తగొట్టాలి ఈ అవినీతి పాలన అంతమందించాలి ఈ రాక్షస పాలన తిరవగించమంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమయ్యేలా అందరూ బీజేపీ 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 అంటే వాళ్ళ కేసీఆర్ సార్ సామధులు ఇద్దరు అందుకే మనం మోడీ గారు అన్నారు దేశంలో ఏం చూడండి ఆందోళన జీవులు దేశంలో ఆందోళన జీవులు అంట కొంతమంది ఉంటారట నాకుంటుంది తెలంగాణలో ఇద్దరు జీవులు నిద్ర లేని జీవులు అంటారు వాళ్ళతో ఇద్దరికి నిద్ర పడతారు నిద్ర లేదు రాకూడదు నిద్ర పడతారు కాబట్టి ఒకటేమో మన ఫామ్ హౌస్ దగ్గర తమ్ముడు ఉన్నాడు పాపం ఆ తమ్ముడు కేసీఆర్ సార్ బయటకెత్తరా చూద్దామంటే బయటకెత్తరాడే చూస్తాడా ఆయన గుడి చేసుకొని కూర్చున్నాడు ఈ పోలీసులు ఇంకా ఓడా పోగానే సార్ మేము కేసీఆర్ సార్ చూసినాక గత ముగ్గురు పోవాలన్నాడు రాగ రాగా మన సీఎం సార్ శేఖర్ సార్ పేపర్ ఒకటి బయటకు వచ్చిందా బయటకు వెళ్తే ఏం సార్ ఈ పేపర్లు ఏం సార్ అన్నారా పేపర్లు నీకెందుకంటే ఏం చేస్తారు యువకుడు సార్ నీకు ఓటేసా కారు గుర్తుకు దుఃఖపాలన పార్టీ ఇది అప్పుడు గుర్తించలే దుఃఖ దిక్కుమాలిన సీఎం నువ్వు నిన్ను గుర్తించలే మంచోడు అనుకుని ఓటేసా సార్ ఇప్పుడు పేపర్ వస్తాను అని చెప్పి ఏడిపోతున్నావా అన్నట నేను నామినేషన్ వేస్తున్నాను అన్నట ఏం నామినేషన్ అన్నట ఎమ్మెల్సీ నామినేషన్ అన్నాను నువ్వేం సార్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎమ్మెల్యే కదా ఈ ఎమ్మెల్సీ నామినేషన్ నీకేందంటే పిచ్చోడా నీకేందా సభై ఎమ్మెల్సీగా పోటీ అంతా ఈ రెండు ఎమ్మెల్సీ పోటీద్దామనుకున్నా ఆ రెండు బీజేపీలోకి వెళ్తారు ఈ ఎమ్మెల్సీ ఎవరు పడేస్తారు ప్రజాసేవ ఏ కోరిక ఇస్తారు ప్రజాసేవ ఏ అనుకున్నట్టు గెలుస్తారు నా ఎమ్మెల్సీ వేరే పేరు తెలియదు చెప్పు సార్ ఏమంటే నా ఎమ్మెల్సీ అది కాదు నా ఎమ్మెల్సీ ఏదో తెలుసానా మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ నా ఎమ్మెల్సీ మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ కోసం నేను నామినేషన్ చేస్తున్నా ఆల్రెడీ దాన్ని నామినేషన్ చేసిన మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తున్నాను ఇక ఇంకో
కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ సార్ ఆయన రాత్రి వదిలేడు. అప్పుడు చేసి నేను కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాను. అరే పిక్చరేషన్ అని చెప్పారు కుటుంబం ఊకే ఏంటి ఊరికి ఏం రోజు అంటే అమ్మంటున్నారా ఏం చేయాలమ్మా 3 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యే ఏంటలేడా ఈ మధ్య ఏదామంటే బీజేపీ వచ్చి మనం బెదిరించే మన ముఖ్యమంత్రి కాకపోతే 3 సంవత్సరాలు గిదే భయపడుతున్నావు కదా నేను ఏం చేయాలి ఏ పోరాట లాస్ట్ అమ్మ అయిపోయిందా బిడ్డ నువ్వు కావ్యా బీజేపీ నుంచి కానీ మళ్ళా మా అయ్య జైలు పోతారు ఎందుకంటే మీ అయ్యకి ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవిని చేయగానే లల్లు ప్రసాద్ యాదవ్ గుర్తొస్తాడు కరుణాలు ఇది గుర్తొస్తున్నాడు ముఖ్యమంత్రి మీ అయ్యే దిగంగానే మీ ముఖ్యమంత్రి మీ అయ్యే దిగినట్టునే కేసీఆర్ మీ అయ్యే దిగపోయి బీజేపీ జైలు పెడతారు బిడ్డ మీ అయ్యే జైల్లోకి పోనా నువ్వు ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసుకుంటే వద్దమ్మయ్యా మా అయ్య ఇంత చూసుకున్నా గద్ద ముగ్గురు చూసి తెలంగాణకు పోరొచ్చింది నేను ఇంత చూడగల పని చూసి తల్లి సాధ్యపడ ఈ ఇద్దరు నిద్రలేదు కాబట్టి అందుకే చూడలేదా మనందరము దేనికోసం ఏర్పడేసిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గుర్తుంచుకోండి నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు ఏది పోతున్నాయి ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇలా ప్రాణహిత ప్రాజెక్టు ఆ రోజు ప్రారంభిస్తే ఇవాళ 30,000 కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రీడిజైన్ పెడుతో 100,000 కోట్ల ప్రాజెక్ట్ గా మార్చారు. ఇవాళ ఇదే ప్రాంతంలో 3 ప్యారేజీలున్నాయి కానీ ఒక్క ఎకరానికి ఎదురుగా నీరు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. నిజంగా పాత ప్రాణహిత ప్రాజెక్ట్ నిజంగా ప్రారంభమైతే ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఇలా వేలాది ఎకరాల భూములకు ఎలా 100,000 ఎకరాల భూములకు ఎలా నీరు వస్తుండే వందలాది గ్రామాలు సస్యశ్యామలం అవుతుండే. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు ప్రారంభించే ప్రయత్నం ఇలా చేసిన పూర్వమే కేవలం కమిషన్ కోసం కట్టుకుపోయిన ముఖ్యమంత్రి ఈ కేసీఆర్.